బైక్ ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్సకు పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని స్పష్టం చేశారు. కాలర్ బోన్ కు ఫ్రాక్చర్ కావడంతో నేడు సాయి ధరమ్ తేజ్ కు శస్త్రచికిత్స చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉజ్జయిని లైవ్ ద్వారా అందిస్తారు. అపోలో హాస్పిటల్ నుంచి ఉజ్జయిని, మరికొద్దిసేపట్లో సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ కు ఆపరేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అప్డేట్ ఏంటి? అయితే స్వర్ణ, టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరైతే సాయి ధరమ్ తేజ్ ఉన్నాడో అతనికి మూడో రోజు కూడా అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. నిన్నంతా కూడా మనం చూసాము, చాలా హడావిడి కూడా నెలకొంది. అయితే ఎప్పుడైతే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ గురవడం నుంచి నిన్నటి వరకు కూడా, అంటే నిన్న రాత్రి వరకు కూడా అతన్ని పరామర్శించేందుకు చాలామంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు కావచ్చు, మళ్ళీ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారు కావచ్చు, చాలామంది కూడా వచ్చి దూరం నుండి, అంటే ప్రస్తుతం అయితే ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరికి కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. కేవలం తన కుటుంబ సభ్యులను, అంటే తన తల్లిని కావచ్చు, అదేవిధంగా తన ఫ్యామిలీతో అటాచ్మెంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపలికి రానివ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే నిన్నటి నుండి, అంటే నిన్న పొద్దున నుండి నిన్న రాత్రి వరకు కూడా కేవలం అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇతర సినీ ప్రముఖులు అంటే శ్రీకాంత్ కావచ్చు, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది స్వయంగా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అతడి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. ఎవరు కూడా నెగిటివ్ రోల్స్, అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు అనుకుంటూ చెప్పడం జరిగింది. నిన్న ఉదయం మీడియా బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, అంటే ఒక మెడికల్ బులెటిన్ కూడా రిలీజ్ చేసి ప్రస్తుతం అయితే సాయి ధరమ్ తేజ్ కండిషన్ అయితే బాగానే ఉంది. అంటే ఏదైతే అంతర్గతంగా కాకుండా బాగా, అంటే బయట ఏదైతే తగిలాయో దెబ్బలు, అంటే ఈ ఛాతీ భాగంలో కావచ్చు, కడుపు భాగంలో కావచ్చు, అదేవిధంగా కన్ను, అంటే ఈ కుడి సైడ్ మొత్తం కూడా ఎక్కడైతే బయట గాయాలయ్యాయో దానికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే చేశాము. ఈరోజు కాలర్ బోన్కి ఏదైతే సర్జరీ ఉందో సర్జరీకి సంబంధించి మరికొద్ది సేపట్లో చెప్తామని కూడా వైద్యులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా ఆధ్వర్యంలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. అయితే మొదటి రోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రస్తుతం ఈరోజు మూడవ రోజు జరుగుతున్న నేపథ్యంలో ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూనే ఉంది. ప్రముఖులు అయితే వస్తూనే ఉన్నారు, చూసి ఆ కండిషన్ ఏ విధంగా ఉంది అంటూ కూడా నాన్స్టాప్గా చెకప్లు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈరోజు ఒకవేళ శస్త్రచికిత్స జరుగుతుందా లేదా అనే విషయం పట్ల మరికొద్ది సేపట్లో కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఓవర్ స్పీడ్ కారణంగానే ఏదైతే సాయి ధరమ్ తేజ్కి ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగింది, బండి స్కిడ్ అయి కూడా పడిపోవడం ద్వారా ప్రమాదం జరిగింది అంటూ కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఏది ఏమైనా పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం అతని స్టేజ్ అంటే ఇంకా స్పృహలోకి రాలేదు కాబట్టి ఇంకా ఎవరితో కూడా మాట్లాడటం లేదు కాబట్టి ఇంకా ఎలాంటి విచారణ అయితే జరపడం లేదు. ఇన్ కేస్ ఈరోజు, అంటే మొన్న రాత్రి నుండి మెడికోవర్ హాస్పిటల్కి రావడము, ఆ తర్వాత అపోలో హాస్పిటల్కి మారడము, మెడికోవర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, అతడి తమ్ముడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత అపోలో హాస్పిటల్కి తరలించిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా రావడం జరిగింది. నిన్న చాలామంది ప్రముఖులు కూడా రావడం జరిగింది. మనకి పోలీసులు మాత్రం ఇంకా ఎంట్రీ అవ్వలేదు. అయితే పూర్తిగా కోల్పోయిన తర్వాత, అంటే సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోల్పోయిన తర్వాత ప్రస్తుతం మళ్ళీ విచారణ అయితే చేపట్టున్నారు. అసలు యాక్సిడెంట్కి గల కారణాలు ఏంటి, అసలు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది, ఎంత ఓవర్ స్పీడ్లో వస్తున్నారు, ఇదంతా కూడా మరొకసారి పోలీసులు అయితే
విచారణ అయితే జరుపునున్నారు ఏది ఏమైనా చాలా మంది అభిమానులు అయితే కంగారు పడ్డారు అంటే ఒకేసారి బైక్ స్క్రిప్ట్ అవడము అదే విధంగా ఒకేసారి స్పృహ కోల్పోవడము ఇవన్నీ కూడా మొదటి రోజు చూచి చాలా మంది అభిమానులు ఏమైందో కండిషన్ ఏ విధంగా ఉందంటూ చాలా భయభ్రాంతులకు గురయ్యారు కానీ మొదటి రోజు నుండి నిన్న అంతా కూడా చాలా కంట్రోల్ గానే ఉంది అయితే స్పృహలోకి రాకపోయినా కూడా కదలికలు అయితే చేస్తున్నారు అంటే కూడా కొన్ని అపోలో హాస్పిటల్ యాజమాన్యం కొన్ని వీడియోలను కూడా బయటికి రిలీజ్ చేసింది అందులో చేతులు ఊపడం కానీ ఇవన్నీ మనం చూసాము దీంతో కొంతమందికి భరోసా అయితే వచ్చింది మరి ఈ రోజు ఏదైతే కాలర్ బోన్కి సంబంధించి మరి ఆ సర్జరీ జరుగుతుందా లేదా అనే విషయం పట్ల వైద్యులు అయితే మరికొద్ది సేపట్లో క్లారిటీ అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది స్వర్ణ ఓకే థ్యాంక్ యూ జెనీ